Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రైతుల నడల మట్టి కొట్టడంలో చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ ఉంది. చివరికి పాపం అమరావతి భూములు ఇచ్చిన రైతులు కూడా ఇవాళ మళ్ళీ ఆయన మాట నమ్మి వాళ్ళ ఏదో ఉద్యమం చేస్తున్నారు వాళ్ళ బాధను వ్యక్తం చేయడానికి. ఆ రోజు ప్లాటింగ్ చేసేసి వాళ్ళ భూములు వాళ్ళు వెంటనే ఇస్తానంటే చంద్రబాబును అడ్డుకున్నది ఎవరు? ఎవరు అడ్డుకున్నారు? ఇవ్వద్దన్నారా ఎవరన్నా? ఐదేళ్ల కాలంలో తీసుకున్న భూములకి ఒక్క ప్లాట్ విడగొట్టి ఇదిగో మీ దగ్గర ఇంత భూమి తీసుకున్నా మీకు ఇన్ని గజాలు వస్తున్నాను ప్లాట్ ఎందుకు ఇవ్వలేకపోయాడని అడుగుతున్నాను నేను. ఇవాళ రైతుల నోట్లో జగన్మోహన్ రెడ్డి గారు మట్టి కొడుతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. మీ చరిత్ర తీస్తే ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మిన చరిత్ర కానీ కార్పొరేషన్లను మూసేసిన చరిత్ర కానీ మీదే మీదే. 2019-2004 మధ్య తీసుకోండి, దేశవ్యాప్తంగా 82 సంస్థల్ని కేంద్ర మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 82 సంస్థలను అమ్మేస్తే ఒక్క మన రాష్ట్రంలోనే 52 సంస్థలు అమ్మేశారు గౌరవ చంద్రబాబు గారు. దాంట్లో ఆల్విన్ ఉంది, దాంట్లో గోదావరి ఫెర్టిలైజర్స్ ఉంది, రిపబ్లిక్ ఫోర్ట్స్ ఉంది, నిజాం షుగర్స్ ఉంది, పాలేరు షుగర్స్ ఉంది, ఆయిల్ మిల్స్ ఉన్నాయి, రిఫైనరీస్ ఉన్నాయి, దొరికినట్టుగా షుగర్ ఫ్యాక్టరీలు పప్పు బెల్లాలు కమినట్టు అమ్మేశాడు. మీకున్న చరిత్ర అది. ఇవాళ ఒక్క కార్పొరేషన్ కూడా ముయ్యకూడదు, ఒక ఉద్యోగిని కూడా తొలగించకూడదు, వాటిని తిరిగి రివైవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రకమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఒక అరగంట క్రితం వరకు నేను ఈ సమావేశానికి వచ్చే వరకు షుగర్ ఫ్యాక్టరీస్ మీద నియమించిన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరిగింది. గౌతమ్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, మేమందరం కూడా ఇప్పుడు అధికారులతో మీటింగ్ అయింది. షుగర్ ఫ్యాక్టరీస్ని ఏ విధంగా మళ్ళీ పునరుజ్జీవించాలనే దాని మీద ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు చర్చించింది. సీఎం గారి దగ్గరే 3-4 దఫాలు మీటింగ్లు అయినాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం చేసి ఉండేవారు? ఇప్పుడు ఆ భూములన్నీ చాలా విలువైన భూములు అయిపోయినాయి కదా, ఎవరో ఒకరు తీసుకొచ్చి కట్టబెట్టి ఉండేవారు. కానీ బకాయి పడ్డ ఎంప్లాయీస్ జీతాల దగ్గర నుంచి రైతుల బకాయిల దాకా ఈ ముఖ్యమంత్రి గారు కడుతున్నారు. ఇప్పుడు మీకు తెలుసు, మొన్న రైతు దినోత్సవం నాడు 54 కోట్ల రూపాయలు రైతులు తోలిన చెరుకు బకాయిలు తీర్చారు. ఎలా రివైవ్ చేయాలి ఫ్యాక్టరీస్ని, ఏ విధంగా చెరుకు రైతులకు మేలు చేయాలని మేము ఆలోచిస్తున్నాం. మీరేం చేశారన్నాడు, ఆ ఆలోచన మీకు ఎందుకు లేదు? ఎవడైనా గోదావరి ఫెర్టిలైజర్స్ లాంటి ఒక గొప్ప సంస్థని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెర్టిలైజర్స్ సంస్థని, పెద్ద ఫ్యాక్టరీని, కాకినాడ నడుబడ్డులో ఉన్న ఫ్యాక్టరీని అమ్మేస్తాడా? ఆ రోజు చాలా చాలా దారుణంగా ఎవరు అడ్డుకున్నా వినకుండా గోదావరి ఫెర్టిలైజర్స్ని కొనగలు కమ్మేశారు. తవ్వితే బోల్డ్ శకలాలు బయటపడతాయి. ఇవన్నీ ప్రజలు తెలియని నిజాలు ఏం కాదు, ప్రజలందరికీ తెలిసి సంవత్సరాల పాటు చర్చించుకున్న నిజాలు, ఇవాళకి మర్చిపోలేకపోతున్న నిజాలు. పోర్టులు, ఏడీబి లోన్ తీసుకొచ్చి కాకినాడ పోర్ట్ని తర్వాత ప్రైవేట్ వాళ్ళకి లాంగ్ లీజులు ఇచ్చేశాడు ఆయన. ఈ విధంగా చూసుకుంటే యనమల రామకృష్ణ గారు ఒకసారి గతం ఒకసారి నెమరేసుకుంటే మంచిదని నేను చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారి మీద నిరంతరం ఏదో బురద జల్లడం, ఆక్రోశాన్ని చూపించడం మానేసి రోడ్డును పోయే లావాదేవీలన్నీ కూడా బయట ఎక్కడో జరుగుతున్న లావాదేవీలను కూడా తీసుకొచ్చి సీఎం గారికి ముడేసే కార్యక్రమాన్ని మానేసి మీరు ఏ విధంగా మీ పార్టీని నడుపుకోవాలో ఆలోచించుకుంటే మంచిది. ఆయన చెప్తాడు యనమల రామకృష్ణ గారు, మేము సంవత్సరంలో చేసిన అప్పులు 4 నెలలు చేశారని. మీరు అప్పులు దేనికి చేశారు? మీ సోకులకి, గ్రాఫిక్స్కి, శంకుస్థాపనలకి, ప్రారంభోత్సవాలకి, పసుపు కుంకాలకి. మీరు చేసిన, మీరు పెట్టిన అప్పులు బకాయిలు తీర్చడానికే ఇప్పుడు ఈ ప్రభుత్వం నానా తంటాలు పడాల్సి వస్తుంది. మర్చిపోవద్దు గతాన్ని. ప్రతిదాన్ని ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ముడేసే కార్యక్రమాన్ని మానేయమని చెప్తున్నాం. ఒక 2 సంవత్సరాల మధ్యన జీఎంఆర్ అరబిందో సంవత్సరం మధ్య జరిగిన ఆ లావాదేవీని తీసుకొచ్చి ప్రభుత్వ పెద్దలకు ముడేసే కార్యక్రమం చేయడం అనేది మీ చిన్న బుద్ధిని తెలియజేస్తుంది.
ఇది తప్పు. ఎస్సీజెడ్ రైతులను కానివ్వండి, మరొక రైతులను కానివ్వండి, ఈ రాష్ట్రంలో భూములు ప్రభుత్వానికి కానీ పరిశ్రమలకు కానీ ఇస్తున్న భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయడం అనేది ఈ ప్రభుత్వ విధుల్లో ప్రధానమైనదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఒక పక్క వ్యాపారాలు వాళ్ళే చేస్తారు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు పరిశ్రమలు పెడతారు, ఇంకో పక్క వచ్చి ఏదో జరిగిపోతుందని బయట కలరింగ్ ఇచ్చి దాని నుంచి అదృష్టి మళ్ళించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాను.